మరి ఈ చెత్తా చెదారం కథ ఏడు ఉండదు. మీదైతే ఇబ్బంది లేదు, మీ సొమ్ము ఎవడన్నా తింటా అంటే నాకు చెప్పు, కట్. వానికి ఒక రూపాయి లెక్క ముట్ట నేను మీ పేరుతో కాగితం రాపిస్తా. సరే సంవత్సరానికి ఒకసారి 6,000 7,000 కట్టు. మీ డబ్బు వాడు తినకూడదు. నెలకు 6,000 7,000 8,000 ఇవ్వడం వాడు రౌడీ. ఎవరికి అక్కడ ఏదైనా ఉంటే కమిషనర్లో చెప్పండి, మీ పేరుతో కాగితం చేపిస్తా. చూడమ్మా మారపోతాను ఎంత, రెండు నెలలు ఇప్పుడు చూడు తల్లి, మాకు మార్చబోతాను గారు శుభ్రం చేపిస్తారు. చిత్తూరు పట్టణానికి ఈ మార్కెట్ అత్యంత ప్రధానమైన ఏకైక మార్కెట్. పట్టణానికి నడిబొడ్డులో ఉంది మార్కెట్. దాదాపుగా 2 లక్షల మంది ప్రజలకు ప్రతినిత్యము దాదాపుగా 19 గంటలు 18 గంటలు ఉపయోగపడే మార్కెట్. ఈ మార్కెట్ పరిస్థితి పూర్తిగా అవగాహన కలిగిన వ్యక్తులుగా మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ప్రక్షాళన చేయాలా, ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలనే ఆలోచన ఏనాటి నుంచో మా హృదయంలో ఉండేది. గత ప్రభుత్వంలో మేము శాసనసభ్యులుగా ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం నుండే ఉన్నతాధికారులు, ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ నాయకులు మాకు సహకరించకపోవడం వలన ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాన్ని మార్కెట్లో రూపకల్పన చేయలేకపోయినాం. ఈరోజు ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వం వచ్చింది. జనం మెచ్చిన విధంగా, జనం కోరుకునే విధంగా మార్కెట్ని తయారు చేయబోతూ ఉన్నాం. ఈ మార్కెట్లో గమనిస్తే మీరందరూ కూడా గమనించినారు, ఇప్పుడు పాత్రికేయ సోదరులు, దళారుల వ్యవస్థ నడుస్తుంది ఇక్కడ, ఆక్రమితదారుల వ్యవస్థ నడుస్తుంది ఇక్కడ. నిజమైన పేదవానికి అన్యాయం జరుగుతుంది, నిజమైన పట్టణ పౌరునికి అసౌకర్యం కలుగుతూ ఉంది. మా ముందుండే బాధ్యత పట్టణ ప్రజలకు సౌకర్యకరమైనటువంటి మార్కెట్ను అందించడం అనేది ప్రధానమైన ప్రాథమిక బాధ్యత. రెండవది, ఎవరైతే దళారులు పేదవాని రక్తం తాగుతూ ఉన్నారో, ఏ దళారులు ఏ రౌడీలైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా సంవత్సరానికి 6,000 రూపాయలు మున్సిపాలిటీ కట్టాల్సిన పన్ను ఉంటే, అదే చిన్న బంకుకు సంబంధించి దళారిదారులు నెలకు 10,000 తీసుకుంటున్నారు. సంవత్సరం అంతటా 6,000 కట్టాల్సి వస్తే సంవత్సరానికి 120,000 రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకొని 6,000 మున్సిపాలిటీ కట్టి 14,000 రూపాయలు 100,000 రూపాయలు 90,000 రూపాయలు ఈ చొప్పున దళారి వ్యవస్థ దోచుకుంటా ఉంది పేదవాళ్ళ రక్తాన్ని. దీన్ని పూర్తిగా కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగానే అందరికీ తెలియజేసినాం, ప్రభుత్వ ఉన్నతాధికారి కమిషనర్ గారికి కూడా తెలియజేసినాం. ఎవరి పేర్లతో అయితే ఉన్నాయో, ఎవరైతే దళారులుగా అమ్ముకుంటున్నారో కట్ చేస్తాను వాళ్ళ ఎన్ని కూడా. నిజంగా అక్కడ ఎవరైతే వ్యాపారం చేసుకుంటూ చిన్న జీవనం కొనసాగిస్తున్నారో వాళ్ళ పేరుతోనే ఖరారు చేస్తాం. సంవత్సరానికి 6,000 రూపాయలు నేరుగా మున్సిపాలిటీకి మాత్రమే వాళ్ళు కడతారు. రౌడీలు దళారులు ఎవరైనా ఉంటే వారి ఆట కట్టించబోతున్నాం, వారి మీద పోలీసు కేసులు నమోదు చేయబోతూ ఉన్నాం, వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోబోతూ ఉంది పురపాలక సంఘం. పూర్తిగా వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది మార్కెట్ను. అటువైపు కోనేటి కాలవీధి నుంచి వస్తే, నేరుగా కోనేటి కాలవీధి నుంచి వస్తే ఇవతల పక్కకు శివాలయం వీధి రోడ్డు, మైదుగు రోడ్డు కనపడాల్సిన అవసరం ఉంది. ఈ శివాలయం వీధి రోడ్డు మోట్లు ఇక్కడ ఏదైతే చిన్న చెప్పుల షాప్ అడ్డం ఉంది,
అవతల పక్కన చూస్తే తృప్తి బేకర్ అనే బోర్డు కనపస్తుంది మీకు. ఆ షాపును తీసేయాల్సిన పరిస్థితి ఉంది. మధ్యలో ఉండే ట్రాన్స్ఫార్మర్ను, మధ్యలో ఉండే కరెంటు ఫోల్ను తీసేయాల్సిన అవసరం ఉంది. నిన్నటి మొన్నటి దినం ఏదైతే సాగి ముందుకొచ్చినారో, ఆ ఫుట్పాత్ కొట్టేసినారో, దానంతా వైడింగ్ చేసి ఆ మధ్యలో ఉండే ఫోల్ను తీసి ట్రాన్స్ఫార్మర్ను షిఫ్ట్ చేసి అడ్డం వచ్చిన ఆ రూమ్ తీసేస్తే అటుపక్క కోనేటి కాలువ వీధిలో నుంచి నేరుగా మైదుకు శివాలయం రోడ్లోకి ఎంటర్ కావచ్చు.